ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సుమన్ టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్లకు నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంజల్లు. నేను డాక్టర్ డి బాలకృష్ణ్, ఆయుర్వేద వైద్యరత్న, శ్రీ కౌశిక్ మల్టీథెరపీ హాస్పిటల్, దిలిష్నగర్, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. సో చాలామంది ఈ రోజుల్లో ఫ్యాట్, ఎక్స్ట్రీమ్ ఆఫ్ ఫ్యాట్స్ అంటే కొవ్వు ఎక్కువగా అయిపోయి బరువు పెరిగిపోవడం, స్థూలకాయం పెరిగిపోవడం, దానివల్ల నడవలేకపోవడం, నడకలో ఇబ్బంది, తద్వారా రకరకాల జబ్బులు రావడం, వింత జబ్బులు వస్తున్నాయి, దానివల్ల గుండె జబ్బులు వస్తున్నాయి, అండ్ కొన్ని సందర్భాల్లో పెరిథీమియా అంటే పెరాలిసిస్ వస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికి మూల కారణం ఏంటి అని చూస్తే శరీరంలో అంటే రక్తంలో కొవ్వు పేరుకుపోవడం, అంతేకాక కండరాలలో కూడా రక్తం కొవ్వు పేరుకుపోవడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మరి అవి జరగడానికి కారణాలు ఏంటి అని చూద్దాం. ఎందువల్ల అలాంటి కొవ్వు పేరుకుపోతుంది మన శరీరంలో అని చూసినట్లయితే, వేళకి నిద్రించకపోవడం, వేళకు భోజనం చేయకపోవడం మాత్రమే కారణమని చెప్పొచ్చు. ఇలా జరగగానే అందరూ ఏం చేస్తారు? భోజనం మానేస్తారు, పూర్తిగా ఆయిల్ మానేస్తారు. ఇవన్నీ కూడా ఆరోగ్యానికి ప్రమాదమే తప్ప మేలు చేయవు, కీడు మాత్రమే చేస్తాయి. ఆహారం మానివేయడం వల్ల నీరసం వస్తుంది, ఆయిల్ మానివేయడం వల్ల గుడ్ కొలెస్ట్రాల్ పోతుంది, అంటే శరీరానికి మేలు చేసేటువంటి కొలెస్ట్రాల్ మొత్తం పోయి చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోతుంది శరీరంలో. అది కూడా శరీరానికి, మనిషికి ప్రమాదమే. కాబట్టి ఆహారం మానివేయద్దు, అలాగే ఆయిల్ పూర్తిగా మానివేయకూడదు. అవన్నీ తింటూనే మన శరీరంలో ఉన్నటువంటి ఎక్స్ట్రా పేరుకుపోయిన కొవ్వు పదార్థాలని తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. గుడ్ ఫ్యాట్స్ అన్నట్లయితే ఏంటి? వెన్న, బట్టర్ కానీ లేదా నెయ్యి అంటారు, నెయ్యి కూడా తినొచ్చు. దానివల్ల కొలెస్ట్రాల్ పెరగదు. అందరికీ అనుమానం, అపోహ, నెయ్యి వేసుకుంటే, వంట నూనె వేసుకుంటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని. ఇక్కడ ఇంకో విషయం గమనించాలి, వంటలలో రకరకాల నూనెలు వాడుతున్నారు, ఆ నూనెలన్నీ మానివేయాలి. ఓన్లీ వంటల్లో తప్పకుండా గ్రౌండ్ ఆయిల్, పల్లి నూనె లేదా నువ్వుల నూనె మాత్రమే వంటలలో వాడాలి. ఆ రెండు నూనెలు తప్ప ఇంకొక రకం నూనె మనం వాడకూడదు, దానివల్ల కూడా కొలెస్ట్రాల్స్ బాగా పెరుగుతున్నాయి. ఇంకొక అనుమానం ఏంటి అంటే పల్లీలు, గ్రౌండ్ ఆయిల్ లేదా గ్రౌండ్ షీట్స్ అవి తీసుకోవడం వల్ల కొవ్వు పెరిగిపోతుందని అపోహపడుతున్నారు తప్ప ఏం లేదు. రోజు గుప్పెడు పచ్చి పల్లీలు అంటే రాత్రి నానబెట్టుకొని గుప్పెడు తిన్నట్లయితే శరీరంలో ఎక్స్ట్రీమ్గా ఉన్నటువంటి కొలెస్ట్రాల్ తగ్గిపోయే అవకాశం ఉంది. అలాంటప్పుడు గ్రౌండ్స్తో ఎక్కడ కొలెస్ట్రాల్ పెరుగుతుంది? పెరగదు, అపోహ మాత్రమే. అందువల్ల గ్రౌండ్ నూనె, గ్రౌండ్ ఆయిల్, తిల్ ఆయిల్, నువ్వుల నూనె ఇవి తప్పకుండా ఏమాత్రం అనుమానానికి తావివ్వకుండా అందరూ వంటల్లో వాడవచ్చు. అలాగే కూరగాయల లెక్కలో తీసుకున్నట్లయితే అన్ని రకాల కూరగాయలు తినండి, విరివిగా తినండి, పళ్ళు తినండి, పళ్ళ రసాలు తీసుకోండి, అలా ఎలాంటి హాని చేయవు శరీరానికి. అలాగే ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అన్ని రకాల పదార్థాలు తినండి, ఇడ్లీ తినండి, వడ తినండి, పూరి కూడా తినండి, ఏమీ అవ్వదు, ఎలాంటి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం లేదు. ఇందాక చెప్పిన బ్యాడ్ కొలెస్ట్రాల్లో లెక్కేసుకుంటే డాల్డా వనస్పతి అంటారు, అది తినకూడదు చెడు కొలెస్ట్రాల్. పన్నీర్ అది తినకూడదు చెడు కొలెస్ట్రాల్. ఇవి ఇవి తప్పించి మిగతావన్నీ తినండి, ఎలాంటి ప్రమాదం జరగదు. ఇక మరి ఏం చేస్తే తగ్గుతుంది? శారీరకంగా కొంత వ్యాయామం చేయాలి. ఎలా అంటే ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలి, రాత్రి 9 గంటలకు పడుకోవాలి, అంటే 10 కల్లా ఖచ్చితంగా నిద్రించాలి. రోజుకు 3 పూటలు తప్పకుండా ఆహారం తీసుకోవాలి. ఉదయం 10 గంటలలోపు ఏదో ఒకటి అల్పాహారం తినండి. అల్పాహారం అనగానే ఇడ్లీ, వడ, ఉప్మా, పూరి కాదు. ఇంత అన్నం తిన్నా నష్టం లేదు, తినొచ్చు. పెరగన్నం కానీ, మజ్జిగన్నం కానీ లేదా కూరతో కానీ తినొచ్చు. అలాగే మధ్యాహ్నం భోజనం చేయండి 12 నుంచి 3 గంటలలోపు. అలాగే సాయంత్రం 4 గంటలకు ఏవైనా స్నాక్స్ తినండి మీ ఇష్టం. ఒక బేకరీ ఐటమ్స్ తప్ప మానివేయండి, నూడిల్స్ కానీ అట్లాంటివి మానివేస్తూ మిగతా తినండి, ఏం కాదు. అలాగే రాత్రి వేళలో 8 నుంచి 9 లోపు తప్పకుండా రాత్రి భోజనం ముగించాలి. అలా ముగించి ఆ తర్వాత ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు మైల్డ్గా నడవాలి. స్పీడ్ వాక్ కాకుండా మైల్డ్ వాక్, ఒక 15 నిమిషాలు నడవాలి తప్పకుండా.
అలా నడిస్తే మనం తీసుకున్న ఆహారం జీర్ణం శైలులకు జారుతుంది, పూర్తిగా జీర్ణమవుతుంది. పూర్తిగా జీర్ణం కాకపోవడం వల్ల దానివల్ల కూడా విషవాయువులు వెలువరించి మనకి కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా నడవాలి. అలా నడిచి 9:30 మనకి నిద్రకు ఉపక్రమిస్తే 10 గంటలకు నిద్రపోతాం. ఉదయం 6 లేవాలి. 6 దాటితే ఏమవుతుంది? రాత్రి తిన్న ఆహారం ఆల్రెడీ జీర్ణమవుతుంది. మరి 6 తర్వాత నిద్రలేస్తే అదే విషవాయువులు, శరీరంలో ఉన్నటువంటి విష పదార్థాలు, మలినాలు, బయటకు విసర్జించబడేటటువంటి ద్రవ పదార్థాలు అవ్వచ్చు, ఘన పదార్థాలు అవ్వచ్చు, అవన్నీ కూడా రీసైకిల్ అయ్యి మళ్ళీ శరీరంలోకి పైకి వచ్చేస్తాయి. వచ్చేసి వాటి ద్వారా మన శరీరానికి శక్తిని కలిగిస్తాయి. ప్రతి నిమిషం మన శరీరం అలర్ట్గా ఉంటుంది. ప్రతి నిమిషం జీవవాయువు కావాలి, జీవ పదార్థం కావాలి. ఎక్కడి నుండి వస్తుంది? 6 నిద్రలేస్తే త్వరగా మనం ముఖం కడుక్కొని ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. అలా లేక మనం 8:10 పడుకొని అలాగే పడుకొని 11 లేచినట్లయితే 6 తర్వాత నుంచి మనం విసర్జించేటటువంటి ఆహార పదార్థాలు శరీరంలో రీహాబిటేట్ మళ్ళీ పైకి వచ్చేసి శరీరం వినియోగించుకుంటుంది. అంటే మనం బయటకు వదిలేసేటువంటి గాలి అవ్వచ్చు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఆహారం కూడా, విసర్జిత ఆహారం మళ్ళీ శరీరంలోకి రీసైకిల్ అవుతుంది, శరీరం మళ్ళీ ఉపయోగించుకుంటుంది. దానివల్ల విష పదార్థాలన్నీ మళ్ళీ శరీరంలోకి వచ్చేస్తాయి. దానివల్ల కూడా ఊబకాయం పెరిగే అవకాశం ఉంది. అది ఎవరికి తెలియని విషయం. ఈ పద్ధతులు జాగ్రత్తగా పాటిస్తూ సరైన మందులు వాడినట్లయితే తగ్గిపోయే అవకాశం ఉంటుంది. మరి ఏం చేయాలి? ఇందాక చెప్పినట్టు ఆ పద్ధతులన్నీ పాటించండి. ఆహార పదార్థాలు సవ్యంగా తీసుకోండి, నిద్రలేమి లేకుండా చూసుకోండి, ఆహారాలేమి లేకుండా చూసుకోండి. ఆ విధంగా చేస్తూ మరి ఇలా మందులు ఎలా తగ్గించుకోవాలి, ఎలాంటి మందులు ఉన్నాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఏంటంటే మన ఇంట్లోనే వంట ఇంట్లోనే లభించేటటువంటి సినామిన్ పౌడర్ని టెక్నికల్గా చెప్తాము. ఇది దాల్చిన చెక్క పౌడర్, అందరికీ తెలుసు, చూస్తూ ఉండాలి. చెక్క పౌడర్ దాల్చిన చెక్క అని కొన్ని చోట్లలో అంటారు. దాల్చిన చెక్క జనరల్గా చెక్కలు చెక్కలు అలాగే ముక్కలు ముక్కలుగా బిర్యానీలో బగారులో వేస్తారు, అందరికీ తెలుసు. అలాగే ఈ పౌడర్ ఉపయోగించి మనకు శరీరంలో పేరుకుపోయినటువంటి ఎక్స్ట్రీమ్డ్ ఫ్యాట్స్ని, కొలెస్ట్రాల్ని తగ్గించుకునే అవకాశం చాలా ఉంది. అది ఎలా అంటే చెప్తాను చూడండి. ఒక బౌల్ తీసుకోవాలి. ఈ విధంగా తీసేసుకొని ఎంత అంటే చాలా చిటికెడు, ఇంతే చూడండి, పరిణామం చాలా తక్కువ మీకు చూపిస్తున్నాను. జస్ట్ 1/2 గ్రామ్ ఇలా చూస్తూ ఉండండి. 1/2 గ్రామ్ మాత్రమే, చాలా తక్కువ. ఇలా చూస్తున్నారు కదా, ఇది దాల్చిన చెక్క పౌడర్, ఇంతే. 1/2 గ్రామ్ గ్రాముకి మించకూడదు అస్సలే. ఇలా పౌడర్ని బౌల్లో వేసేసాను. బౌల్లో వేసాక వాటర్ తీసేసుకోవాలి. ఒక గ్లాస్ వరకు వాటర్ వేసేద్దాం. టీ గ్లాస్ వరకు ఒక 100 ml అనుకోండి, 100-200 ml వేసేయండి. ఈ విధంగా ఇలా కలిపేసి బౌల్ స్టవ్ పైన పెట్టేసేసాను. దెన్ ఇప్పుడు చాలా బాగా మరిగించాలి. 50%, 25% అయ్యేటప్పటికి, 1/2 కప్పు కన్నా తగ్గే వరకు మరిగించాలి పౌడర్లా. ఈ విధంగా ఇందాక చెప్పాను కదా, 1/2 చెంచానే వేయాలి, ఎక్కువ వేయకూడదు. వేసేసి అయ్యవా కలుపుతున్నాము. ఈ విధంగా స్టవ్ ఆన్ చేశాను, మరగడం స్టార్ట్ అయింది. ఓకే, ఈ విధంగా పూర్తిగా మరిగిస్తాం. పూర్తిగా మరిగితే ఒక రకమైనటువంటి కషాయం ఎక్స్ట్రాక్ట్ తయారవుతుంది. ఈ విధంగా మరిగించేద్దాం. ఇది చూస్తున్నారు కదండి, వాటర్ వేసేసుకున్నాం. ఇందులో సినామిన్ పౌడర్ టెక్నికల్ నేమ్, మామూలుగా వాడక భాషలో దాల్చిన చెక్క పౌడర్ చెక్క అంటారు. ఇందాక చూపించాం కదా, 1/2 గ్రామ్ వరకే ఇందులో వేసేసి ఒక బౌల్, టంబ్లర్ ఆఫ్ వాటర్, ఒక గ్లాస్ నిండా నీళ్లు వేసేసాము. మరుగుతూ ఉంది, చాలా మంచి వాసన వస్తూ ఉంటుంది, మరుగుతూ ఉంది. 1/2 కప్పులో సగం, అంటే 1/2 కప్పు కన్నా తక్కువ అయ్యేలాగా అలాగే మరిగిస్తూ ఉండాలి. ఈ మరిగించిన కషాయాన్ని తీసేసుకొని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు కప్లో వేసేసుకొని దాన్ని డయాబెటిక్ అంటే మధుమేహ వ్యాధిగ్రస్తులు అయినట్టయితే ఏమీ వేసుకోకుండా అలాగే తాగాలి, ఎలాంటి పదార్థాలు కలపకూడదు ఇందులో. ఎలాగైతే ఈ పానీయాన్ని ఎక్స్ట్రాక్ట్ అంటారు, ఈ పానీయం తయారైంది,
ఈ పానీయాన్ని ఒక కప్లోకి తీసుకొని వడే డైరెక్ట్ తీసేసుకొని పేర్కొన్నాక గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేసేయండి. ఇలా పరిగడుకునే ఏమీ తినకముందు రోజు ఉదయం తాగాలి. అలా తాగినట్లయితే శరీరంలో పేరుకుపోయినటువంటి కొవ్వు నిలవలు, ఎక్స్ట్రీమ్ ఫ్యాట్ అనుకున్నాం, అవి కరిగిపోయే అవకాశం ఉంది. బెల్లీ ఫ్యాట్ అవ్వచ్చు, ఆర్బై శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కానీ రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. దానివల్ల రక్త ప్రసరణ సవ్యంగా జరిగి పెరాలిసిస్ పక్షవాతం రాకుండా ఉంటుంది, అలాగే గుండె జబ్బు రాకుండా ఉంటుంది ఇత్యాది లాభాలు కలిగినటువంటి ఈ చెక్క పౌడర్ రోజు తాగడంలో ఎలాంటి నష్టం లేదు. ఇంత బాగా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాబట్టి ఈ పానీయాన్ని, ఇలా తయారైనటువంటి పానీయాన్ని నిరభ్యంతరంగా అందరూ తాగవచ్చు. ప్రతి వాళ్ళు, అంటే షుగర్ పేషెంట్స్ కాకుండా మిగతా వాళ్ళు, నార్మల్ పర్సన్స్ ఎవరైనా కూడా కాస్త బెల్లం, జాంగ్రీ అంటారు, గూడు, కొంచెం టేస్ట్కి సరిపడ బెల్లం వేసుకొని తాగవచ్చు. మిగతా డయాబెటిక్, మధుమేహ వ్యాధిగ్రస్తులు మాత్రం ఏమీ వేసుకోకుండా అలాగే తాగాలి. అలా ఉదయం సాయంత్రం తాగినట్లయితే వితిన్ షార్ట్ పీరియడ్, తక్కువ సమయంలో మనకి శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కంతుల్ని, కొవ్వుని, ఫ్యాట్స్ని తగ్గించుకోవడానికి అద్భుతమైన ఔషధం అని చెప్పవచ్చు. ఖచ్చితంగా వాడతారు కదా, మీరు ప్రయత్నించండి, చాలా బాగా పనిచేస్తుందని నమ్ముతున్నాను. ఇంకా సెలవు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.